హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి నవరాత్రి ఆరవ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మను లలితా త్రిపుర సుందరిగా పిలుస్తారు ఇతర చోట్ల కాత్యాయని దేవిగా అలంకరిస్తారు అమ్మవారి రెండు అవతారాలు కూడా ఎంతో విశిష్టమైన అవతారాలు అవి ఏంటో ఇవాళ తెలుసుకుందాము ముందుగా కాత్యాయని అమ్మవారి గురించి చెప్పుకుందాము మహర్షులు ఎంతో మంది అమ్మవారు తన కూతురుగా జన్మించాలి అని తపస్సు చేశారు తపస్సు చేసిన మహర్షులందర్నీ కూడా ఆమె అనుగ్రహించింది కాత్యాయన మహర్షి అమ్మవారు తనకు కుమార్తెగా జన్మించాలి అని కోరుకున్నాడు కాత్యాయన మహర్షి తపస్సుకి మెచ్చి ఆయనకు కుమార్తెగా పుట్టి కాత్యాయనుణ్ణి అనుగ్రహించింది హిమాలయ పర్వతాలలోనే ఆ పాపను లాలించి ఆడించి పెంచి పెద్ద చేశాడు వివాహం చేసుకునే వయసు వచ్చిన తరువాత మహిషాసురుడు అమ్మవారిని చూసి పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు కానీ అది ఎలా సాధ్యపడుతుంది మహిషాసురుడు ఒక రాక్షసుడు దేవీ దేవతలను అందరినీ ఎంతో బాధలు పెడుతూ ఉన్నాడు వారు అమ్మవారికి ఇదంతా విన్నవించుకోగా ఆ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి మహిషాసురుణ్ణి సంహరిస్తుంది దీని తరువాత కాత్యాయన మహర్షి అమ్మవారిని శివునికి ఇచ్చి వివాహం చేయాలి అని అనుకుంటాడు అందుకు ఆమెకు ఇలా చెప్తాడు తల్లి నువ్వు పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవటానికి తపస్సు చేయాలి దానికి తగిన చోటకి వెళ్లవలసి వస్తుంది నువ్వు వెళ్లేటప్పుడు నీకు కొన్ని వస్తువులు ఇచ్చి పంపిస్తాను నువ్వు నడిచి వెళ్లే మార్గంలో ఆ వస్తువులు ఎక్కడైతే మార్పు చెందుతాయో అక్కడ నువ్వు తపస్సునాచరించాలి ఆ తరువాత నీకు పరమేశ్వరుడితో వివాహం జరుగుతుంది అని అంటాడు ఆమె తండ్రి మాటలు కాదనకుండా చెప్పింది చేస్తుంది ఆత్యాయనీ దేవి తపస్సు చేయటానికి బయలుదేరింది ఆమె హిమాలయాల నుంచి మొదలు దక్షిణ దిక్కు వైపుగా వెళ్తుంది అంటే తమిళనాడులోని కాంచీపురానికి చేరుకోగానే ఆ వస్తువులు మార్పు చెందటం మొదలవుతాయి తాను వేసుకున్న రుద్రాక్షమాల మారేడుదలంగా మారుతుంది ఆమె చేతి కింద పట్టుకునే యోగదండం త్రిశూలంగా మారింది ఆమె వేసుకున్న ఛత్రం సర్పంలా మారి తనకు నీడనిచ్చింది ఆమె పట్టుకున్న పుస్తకము కామధేనువు రూపాన్ని పొందింది ఆమె తెచ్చుకున్న శనగలు మొలకెత్తుతాయి ఇవన్నీ మారటం చూసి నేను తపస్సు చేయాల్సింది ఇక్కడే అని ఆమెకు అర్థమవుతుంది అప్పుడు తపస్సు చేయటం ప్రారంభిస్తుంది అందుకు ఒక శివలింగాన్ని ఇసుకతో తయారు చేస్తుంది ఆ శివలింగాన్నే సైకతలింగం అంటారు సైకతలింగం ముందు కూర్చుని అమ్మవారు తపస్సును ప్రారంభిస్తారు ఆమె పతివ్రత ధర్మాన్ని లోకమంతటికీ తెలియచేయటానికి పరమేశ్వరుడు ఒక చిన్న పరీక్ష పెడతాడు శివుడు తన శిరస్సు మీద ఉన్న గంగను ఒక పెద్ద ప్రవాహంలా భూమి మీదకి వదిలిపెడతాడు గంగా ప్రవాహంలో ఇసుకలింగం ఎక్కడ కొట్టుకుపోతుందో అని భయపడుతూ ఉంటుంది అమ్మవారు అమ్మవారికి ఎన్నో శక్తి రూపాలు ఉంటాయి కదా తన వేరొక శక్తి అయిన దుర్గకు గంగా ప్రవాహాన్ని ఆపవలసిందిగా కోరుతుంది దుర్గమ్మ వెంటనే తన చేతిలోని కపాలంలోకి ఆ ప్రవాహం అంతా తీసేసుకుంది పరమేశ్వరుడు ఇదంతా చూసి రెట్టింపు ప్రవాహాన్ని వదిలిపెడతాడు అప్పుడు అమ్మవారు తన అన్నయ్య అయిన విష్ణుమూర్తిని పిలిచింది అప్పుడు విష్ణుమూర్తి అమ్మ ఇదంతా కూడా నీ పాతివ్రత్యాన్ని పరీక్షించటానికి కాదు నీ పాతివ్రత్యాన్ని లోకానికి తెలియచేయటానికి ఇలా పరమేశ్వరుడు చేస్తున్నాడు అని విష్ణుమూర్తి చెప్తాడు అప్పుడు అమ్మవారు నాకేమైనా పర్వాలేదు కానీ ఈ శివలింగానికి మాత్రం ఏమీ కాకూడదు అని చెప్పి గట్టిగా రెండు చేతులతో పట్టుకుంటుంది ఆ శివలింగం మీద చేతి ముద్రలు కూడా పడతాయి తరువాత ఆ పరమేశ్వరుణ్ణి చేరుకుని వివాహం చేసుకుంటుంది సైకతలింగం అంటే ఇసుకతో తయారు చేసిన లింగం కాంచీపురంలోని ఏకాంబ్రేశ్వరుడి ఆలయంలో ఇప్పుడు ఆ సైకతలింగం మనం దర్శించుకోవచ్చు మనం ఎప్పుడూ చూసే శివలింగం రూపంలాగా కాకుండా అమ్మవారి చేతి ముద్రల వలన కొంచెం వంగినట్లు కనిపిస్తుంది సైకతలింగానికి పాలతో నీటితో అభిషేకం చేయరు కేవలం తైలంతోనే అభిషేకం చేస్తారు తరువాత అన్నంతోటి అభిషేకం చేస్తారు కంచికామాక్షి అమ్మవారి ఆలయం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఏకాంబ్రేశ్వరుడి ఆలయం ఉంటుంది కాంచీపురం వెళ్ళిన వాళ్ళందరూ తప్పకుండా దర్శించండి చాలా బాగుంటాయి అక్కడ టెంపుల్స్ అయితే ఇప్పుడు వేరొక అవతారం లలితాదేవి గురించి చెప్పుకుందాము ఈ అమ్మవారి గురించి చెప్పటానికి మనకు ఎంత సమయమైనా సరిపోదు ఈ సర్వ జగత్తుని సృష్టి స్థితి లయ చేయడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో వచ్చాడు ఆ పరమేశ్వరుడు అందుకే ఆయనకి త్రిపురుడు అని పేరు ఉంది పరమేశ్వరుడు సృష్టి చేయటానికి శక్తి కావాలి కాబట్టి మూడు శక్తులైన ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపంలో అమ్మవారు అవతరించింది అందుకే ఆమెకు త్రిపుర సుందరి అని పేరు కూడా ఉంది ఒకనొక సమయంలో భండాసురుడు అనే రాక్షసుడు దేవీదేవతలు దేవుళ్లను బాధిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు దేవీ దేవతలంతా చాలా నీరసించిపోయి ఏం చేయాలో తెలియక బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు అప్పుడు బ్రహ్మదేవుడు మీరు అమ్మవారిని సాధన చేస్తే తప్పకుండా తాను దారి చూపిస్తుంది అని అంటాడు అందరూ దేవతలు హిమవత్ ప్రాంతానికి వచ్చి ఋషుల సహాయంతో అమ్మవారిని వారి శక్తి కొలది ధ్యానం చేస్తూ ఉన్నారు భండాసురుడికి ఇదంతా తెలియదు శుక్రాచార్య మహర్షి భండాసురుడి గురువు శుక్రాచార్యుడి వలన దేవతల సాధన గురించి తెలుసుకున్న భండాసురుడు వారి సాధనకు భంగం కలిగించటానికి బయలుదేరుతాడు దేవతలు చేసే యజ్ఞం మీద చాలా ద్రవ్యాలు పిడుగులు రాళ్ళు వేస్తూ పాడు చేయాలి అని అనుకుంటాడు అప్పుడు అమ్మవారు ఒక రక్షణ వలయాన్ని వేసి వీరి సాధన భంగం కాకుండా చూసుకుంటుంది ఇలా అమ్మవారు యజ్ఞభంగం జరగకుండా చూసుకుందని గ్రహించలేకపోయారు ఆ దేవీ దేవతలు అప్పుడు వారంతా యజ్ఞం చేయటానికి ఇంకా ఎక్కువ శక్తి కావాలి అని విష్ణువు దగ్గరకు వెళ్తారు విష్ణువు ధ్యానం చేసి శివుని ఆశ్రయిద్దాం అని దేవతలకు చెప్తాడు అప్పుడు దేవతలంతా కూడా శివుడిని ధ్యానం చేస్తారు శివుడు అనంత ఆకాశం నుంచి అంటే చిదంబరం నుంచి పరమశంభు రూపంలో దేవతల వద్ద ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దేవతలందరూ కూడా జరిగినదంతా పరమేశ్వరునికి విన్నవించుకుంటారు అప్పుడు శివుడు ఇలా చెప్తాడు నేను చెప్పబోయేది మీరు చేస్తే తప్పకుండా ఆ అమ్మ మిమ్మల్ని కాపాడుతుంది అని శివుడు అంటాడు శివుడు దేవతలతో మహాయాగం చేపిస్తాడు యజ్ఞం చేసేటప్పుడు అగ్నిహోత్రంలోంచి ఆ జగదంబ స్వరూపమైన లలితాదేవి పాశం అంకుశం పుష్పబాణం చెరుకు విల్లు పట్టుకుని ప్రత్యక్షమైంది అమ్మవారు భండాసురుణ్ణి వధించటానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తుంది వారాహీ దేవిని సర్వ సైన్యాధిపతిగా నియమించింది రథం శ్రీచక్ర రథం మీద అమ్మవార్లు వచ్చి యుద్ధాన్ని మొదలు పెడతారు యుద్ధం మధ్యలో అమ్మవారి బాలస్వరూపమైన బాలాద్రిపుర సుందరీదేవి వచ్చి భండాసురుని సైన్యాన్ని మట్టు పెడుతుంది మధ్యలో వచ్చే విజ్ఞాలను తొలగించటానికి గణేశుణ్ణి ప్రార్థిస్తారు ఆ లలితాంబ తన రథమైన శ్రీచక్రం మీద వచ్చి నారాయణాస్త్రం కామేశ్వరాస్త్రంతో ఆ భండాసురుణ్ణి సంహరిస్తుంది ఇలా అమ్మవారు దేవతలను కాపాడుతుంది భండాసురుడు అంటే మనలో ఉండే లేజినెస్ అనమాట అమ్మవారిని పూజిస్తే మనలో ఉన్న చెడు లక్షణాలను తీసేస్తుంది అందుకే మనల్ని లలితా సహస్రనామ పారాయణం చేయమని చెప్తూ ఉంటారు సో ఇదండి ఇవాళ అమ్మవారి యొక్క విశిష్టత రేపు కథలో కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్